ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆ కుమారుని యొక్క హృదయంలో సంతోషం, అమ్మయ్యా నా తండ్రి నన్ను క్షమించాడు చాలు, మరి నువ్వు చేసిన తప్పు వల్ల నీ కాళ్లకు దెబ్బలు తగిలినాయి కదా, మరి ఆ దెబ్బలు నొప్పి ఎవరు భరించాలి? మాట్లాడరే, వాడే భరించాలండి. మరి నాన్న ఏం చేస్తాడో? కొడుకు రాత్రి నిద్ర పట్టక ఆ మోకాళ్ళ దెబ్బలను బట్టి ఏడుస్తూ ఉంటే నాన్న ఏం చేస్తాడు? పక్కనే కూర్చొని బాధపడతాడు. అంతేగాని నాన్న ఇంకేమైనా చేయగలడా? నాన్న క్షమించగలిగాడు కానీ మరి చేతులారా నువ్వు చేసిన తప్పు వల్ల కొని తెచ్చుకున్న గాయాలను నాన్న చేయిబెట్టి మాయం చేయగలడా? లేదండి. సహోదరా, సహోదరి, దయచేసి విను, నువ్వు చేసిన తప్పులను బట్టి దేవుని దగ్గరకు వస్తే దేవుడు క్షమిస్తాడు. ప్రాముఖ్యంగా రక్షించబడిన తరువాత మనలో ఎవరైనా దేవునితోన్న సహవాసాన్ని సత్సంబంధాన్ని చేసిన పాపం వల్ల తెంచేసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. కానీ చేసిన తప్పు వల్ల వచ్చేటటువంటి పరవశానం మాత్రం అనుభవించక తప్పదు. ప్రాణభయముతో ఒంటరితనముతో అయోమయ స్థితిలో అంధకారములో దిక్కు దశ లేక తలగడ కింద ఒక రాయి పెట్టుకొని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను యాకోబు ఏడ్చుంటాడు, ఈ తప్పు వాస్తవంగా నేను చేయాలనుకోలేదు కానీ మా మమ్మీ ప్రోద్బలం వల్ల ఈ తప్పు చేశాను, ఆ రోజు సక్సెస్ఫుల్గా తప్పు చేశాను అనుకున్నాను, కానీ ఈరోజు నేను చేసిన తప్పు నన్ను ఇలా ఒంటరిని చేస్తుందని, అంధకారంలోనికి నెట్టేస్తుందని, ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందని, ఇంటి నుంచి దూరంగా పారిపోవాల్సి వస్తుందని అయ్యో ఆ రోజు నేను ఊహించలేదే, ఎంత పొరపాటు చేశాను అని చెప్పి ఒంటరిగా ఆ రాయి మీద తల పెట్టుకుని ఖచ్చితంగా యాకోబు ఏడ్చి ఉంటాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారా? బ్రదర్, ఈరోజు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నా, ఈరోజు ఒంటరితనంతో అల్లాడిపోతున్నా, అయోమయంగా ఉన్న అంధకారంగా ఉన్న పరిస్థితులను చూసి తల్లడిల్లిపోతున్నా, నా పరిస్థితి ఏమిటి, నాలాంటి వాడి బ్రతుకేమిటి, నాలాంటి వాడిని దేవుడు ప్రేమిస్తాడా, నాలాంటి దానిని దేవుడు కనికరిస్తాడా, నాలాంటి గురి గమ్యము లేక ప్రతి విధమైన భయముతోనూ ఒంటరితనముతోనూ అంధకారముతోనూ నిండిపోయి నలిగిపోతున్న నాలాంటి వారిని దేవుడు కనికరిస్తాడా? ఒక రాయిని తన తలగడగా పెట్టుకొని ఏమిటి నా బ్రతికిలాగైపోయింది అని ఏడుస్తున్న యాకోబును దర్శించి, యాకోబు యాకోబు ఏమిటి నాయన, నేను నీకు దేవుడై ఉంటాను, నిన్ను నేను విడిచిపెట్టను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నువ్వున్న ఈ స్థలం మొత్తం నీకే ఇచ్చేస్తాను, నన్ను నమ్ముకుంటావా యాకోబు, నమ్ముకుంటావా? ఎంత మంచివాడండి, నేను ప్రకటిస్తున్న దేవుడు పాపులను పిలవవచ్చినవాడు, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు నశించిపోయిన మనిషిని వెదకి రక్షించడానికి వచ్చినవాడు. ఈరోజు నువ్వు ఎంత పాపివైనా, ఎన్ని పాపిష్టి పనులు చేసినా, ఎన్ని దారుణాలు చేసినా, నా ప్రభువు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నా ప్రభువు నిన్ను మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు లాంటి మోసగాడిని దేవుడు మార్చేశాడు, మోషే లాంటి మడ్ర చేసిన వాడినే దేవుడు నాయకుడిగా చేశాడు, సౌలు లాంటి క్రైస్తవ్యాన్ని హింసించిన ద్వేషించిన క్రీస్తును దూషించిన వాడినే క్రీస్తుకు సాక్షిగా మార్చేసుకున్నాడు. నిన్ను మార్చటం నా దేవునికి కష్టము కాదయ్యా, నిన్ను బాగు చేయటం నా దేవునికి కష్టము కాదమ్మా, నువ్వు చేయాల్సిందల్లా ఉన్న ఫలాన నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే చాలు, ఉన్న ఫలాన చేసిన తప్పును బట్టి ప్రభు నన్ను మన్నించు, నువ్వు నాకు తండ్రిగా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు ఈ జీవిత యాత్రలో నేను ముందుకు సాగగలను, నాకు ముందు గతి వస్తుంది, మంచి రోజులు వస్తాయి, నువ్వు నాకు తోడుగా ఉంటే. నతివాడైన నరహంతకుడైన మోషేను దేవుడు నాయకుడిగా మార్చేశాడండి,
దూషకుడైన హింసకుడైన సౌలును దేవుడు పౌలుగా మార్చాడండి. మోసగాడైన యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చి ఒక దేశాన్నే తన పేరున లిఖింపచేశాడండి. నా దేవుడు ఎటువంటి పాపినైనా ప్రేమించేవాడండి, పాపిని బాగు చేసేవాడండి. అట్టి దేవుడికి ప్రార్థన చేస్తే ఈరోజు నిన్ను కూడా మార్చడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా. లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడవైన తండ్రి, సూటిగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడారు. ఆ రాత్రి యాకోబును దర్శించిన దేవుడవు, ఆ రాత్రి మోషేను దర్శించిన దేవుడవు, ఆ మధ్యాహ్నం సౌలును దర్శించిన దేవుడవు, ఈ సమయంలో అదే దేవుడవైన నీవు మమ్మల్ని దర్శిస్తున్నావు. ఎంత గొప్ప దేవుడు నాయన. ఎత్తబడిన ఈ వాక్యము మా అందరి హృదయంలో ఫలించి నీకు అనుకూలముగా నిత్యము నీ ఆశీర్వాదములు అనుభవిస్తూ జీవించే భాగ్యం మాకివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.